ఉండవల్లి శ్రీదేవిని ఆపాదిస్తూ క్రాస్ ఓటింగ్ జరిగింది. 10 కోట్లు లంచం తీసుకుని ఓటు అనురాధ గారు మీద 10 కోట్లు లంచం తీసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తునటువంటి నిరసన కార్యక్రమాలు చేశారు. వైసీపీ వాళ్ళని ఆల్రెడీ బర్త్రప్ చేసి బయటకు పంపించడం కూడా జరిగింది. సో దీని మీద అంటే నిజంగానే టీడీపీ 10 కోట్లు ఆశ చూపించి ఓట్లు దండుకుందా అనేది ఒక పెద్ద వార్త సార్. సాధారణంగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు, నియంతృత్వం కనిపిస్తుంది. ఓకే, ఉపాధ్యాయులు ఉద్యోగులు మాట్లాడడానికి భయపడిపోతున్నారు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పోకడలు కనిపించడం లేదు. ఇది ఆ పార్టీలో కూడా, వైసీపీ పార్టీలో కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు కూడా ప్రజాస్వామ్యం లేదు, దిగువ స్థాయి వర్గానికి కూడా ప్రజాస్వామ్యం లేదు. అంటే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుత వైసీపీ విధానాల పట్ల సంతృప్తిగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఎలా కంపేర్ చేసుకుంటున్నారో ఎమ్మెల్యేలు కూడా కంపేర్ చేసుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేది, ఇప్పటికి ఎమ్మెల్యేలకు ఎట్లా స్వేచ్ఛ ఉందో కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా కంపేర్ చేసుకోవడం వల్ల ప్రస్తుత వైసీపీ వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలోనే ప్రజాస్వామ్యం ఉంది అనే విషయాన్ని ఎమ్మెల్యేలు గ్రహించి కొంతమంది ఎమ్మెల్యేలు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అనురాధ మేడం గారికి ఓటు వేయడం జరిగింది. ఓకే, అది వాస్తవం, అది నిష్పక్షపాతంగా జరగలేదు. అది డబ్బు ఎర చూపించి టీడీపీ కొనుగోలు చేసింది ఎమ్మెల్యేల్ని అన్న విషయంలో ఉండవల్లి శ్రీదేవి గారిని బయటకు పంపించడం జరిగింది. అది వాళ్ళ అభియోగం. అది ఎవరి అభియోగం? వైసీపీ వాళ్ళ యొక్క అభియోగం. ఓకే, మన సొంత ఎమ్మెల్యేలు పక్క వాళ్ళకి ఓటు వేశారు అంటే అర్థమేంటి? మన ఎమ్మెల్యేలపై మనకి నియంత్రణ లేదు, మన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఆ లోపాలు వారు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని ఎక్కడ లోపం ఉందో వాళ్ళు గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా అపవాదం వేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్, నిజంగానే ఏదైతే ఈ నవరత్నాలు ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు మేము కరెక్ట్గానే చేస్తున్నాం కాబట్టి ఈ ఓటింగ్ శాతం అంతా మాదే, దాదాపు 85% ఓటింగ్ మా వైపే ఉంది, టీడీపీ చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఇప్పుడు చూపిస్తున్నారు, Y0 175 అన్నది వాళ్ళు నిదానంగా పెట్టుకున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు నెక్స్ట్ కూడా వైసీపీ అధికారంలో రాకపోతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. నవరత్నాల్లో మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పారు. 4 సంవత్సరాలు గడిచింది, మరి ఎక్కడ అమలైంది? అదేమి అమలు అవ్వలేదు కదా. అంటే కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని అమలు చేయడంలో చాలా వరకు విఫలమైపోయారు. ఓకే, ఆ విషయం ప్రజలకి తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఇక Y0 175 అంటారా, ఇప్పుడు ఎవరి నినాదం వాళ్ళదే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? Y0 175 ఫర్ టీడీపీ ఇంక్లూడింగ్ పులివెందుల అంటున్నారు. ఓకే ఓకే, మొన్న పులివెందుల్లో అవును జగన్మోహన్ రెడ్డి గారి గడ్డది అవును పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలిచారు. అంటే పులివెందుల్లోనే మనం గెలిచామంటే అర్థం రేపు రాబోయే రోజుల్లో మొత్తం 175 ప్రదేశాలలో కూడా వైసీపీ అభ్యర్థుల్ని ఎందుకు ఓడించలేము మనం అనే కాన్ఫిడెన్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో కూడా చెప్పారు, మేము 175 ప్రదేశాల్లో కూడా వైసీపీ వాళ్ళని. అచ్చు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ కొనల సమీక్షలో మాట్లాడుతూ మేము 175 స్థానాల్లో కూడా వైసీపీ వాళ్ళు ఓడిస్తాం, పులివెందులతో సహా మేము అభ్యర్థిని ఓడిస్తామని ప్రకటించారు. సో వాళ్ళ వాదన వాళ్ళది, టీడీపీ వాళ్ళ వాదన వీళ్ళది. వీళ్ళు ఏమంటారు? Y0 175 ఫర్ టీడీపీ ఇంక్లూడింగ్ పులివెందులు అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. ఓకే.